జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీరా అహ్మద్ 11వ వార్డు కటిక వీధిలో ఎమ్మిగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ సఫరునిసా బేగం అధ్యక్షతన ఏర్పాటు చేసిన పోషణ్ మహా మహోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఉమెన్స్ కమిషన్ మెంబర్ ఎల్ఎన్ డాక్టర్ ఎస్ రోఖయా బేగం ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వాలన చేసిన అనంతరం మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం పుట్టబోయే శిశువు పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే అన్ని పోషక విలువలు ఉన్న ఆహారం ఆకుకూరలు చిరుధాన్యాలతో సహా సంపూర్ణ ఆహారం తీసుకున్నప్పుడు తమకు పుట్ట బిడ్డ ఆరోగ్యంగా ఉండి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తద్వారా ఆ బిడ్డకు వ్యాధులు సంభవించే ప్రమాదం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్, అడిషనల్ సిడిపిఓ మద్దమ్మ, బనవాసి కృషి, విజ్ఞాన కేంద్రం డాక్టర్ అపర్ణ, ఐసిడిఎస్ సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లిదండ్రులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రుఖయా బేగం మేడం కూడా మన ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఒక ప్రత్యేక ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు మేడం. మనకి మనం ఇంటి ముందు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుంచి మన ఈ నెల లాస్ట్ వరకు సెప్టెంబర్ వారోత్సవాలు అనేది పోషణ్ మా అనే కార్యక్రమం ద్వారా మనం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా డైలీ ఏ ఒక్కొక్క ప్రోగ్రామ్ ప్రకారంగా మన ప్రతి తల్లిదండ్రికి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనము ఈ పోషణ్ మా కార్యక్రమాలు చేసుకుంటున్నాము. పోషకాహార లోపం లేకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఎటువంటి పోషకాలు నష్టపోతున్నాము, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అనే ఉద్దేశంతో మనకు ఈ పోషణ్ మా కార్యక్రమాలు పెట్టుకున్నాము. అంటే ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా మనము ఈ కార్యక్రమంలో ఉండే పూర్వకాలంలో మన పూర్వీకులు మనం దంపుడు బియ్యం వాడేవాళ్ళు. కానీ ఈ కాలంలో మనం ఏమి చూస్తున్నాము, పాలిష్ పట్టిన బియ్యంలో మనకు బీట్వల్ అనేది ఉండదు. కానీ ఈ పాలిష్ పట్టడం వల్ల కూరగాయలు తీసుకోకపోవడం రక్తహీనత ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి గర్భిణీ బాలింత కూడా హెచ్వి లెవెల్ అంటే వాళ్లకు రక్తశాతం అనేది కూడా రక్తశాతము 7 గ్రాములు, 6 గ్రాములు, 8 గ్రాములు, 9 గ్రాముల కంటే పైన ఉండడం లేదు. అంటే ఇది మనం తెలిసి మన ఆహార వల్ల మనం తీసుకునే ఆహారంలో లోపం వల్ల మనకు లోపపోషణ అనేది ఏర్పడి వాళ్లకు పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా పుట్టకపోవడానికి కారణాలు చాలా ఏర్పడుతున్నాయి. కాబట్టి మనము తల్లి యొక్క గర్భిణీ స్త్రీ గర్భం ధరించినప్పుడే ఆమె పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాన్ని మంచిగా తీసుకున్నట్లయితే కనుక ఆమెకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా పుట్టి రేపు భావి భారత తరాలకు మంచి ఆరోగ్యవంతమైన పౌరుణ్ణి మంచి పౌరుణ్ణి ఇవ్వగలిగే శక్తి ప్రతి తల్లి తండ్రి గమనించాలి. లేకపోవడము వయసు తగినట్లు ఎత్తు లేకపోవడం వల్ల వాళ్లల్లో కూడా లోపపోషణ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రి గమనించాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రి కూడా అంగన్వాడీ కేంద్రానికి ఖచ్చితంగా అంగన్వాడీ కార్యకర్త సలహా తీసుకోవాలని కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, ప్రత్యేకంగా ఐసీడిఎస్ కార్యక్రమం 1975 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ కొనసాగుతుంది. ఈ కార్యక్రమం మీరు అందరూ ఉపయోగించుకొని ఎవరైతే పోషకాహార లోపం ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో, లేదా గర్భిణీ స్త్రీలు ఉన్నారో, లేదా తల్లులు ఉన్నారో, వీళ్ళందరికీ కూడా సమపాలలో బ్యాలెన్స్డ్ డైట్ అనేటువంటిది, ఎలాంటి డైట్ తీసుకోవడం వల్ల, ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళలో మంచి భవిష్యత్తు ఉండేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మిల్లెట్స్తో చేసేటటువంటివి, ఏదైతే నువ్వులు, బెల్లము, తర్వాత చిరుధాన్యాలతో తయారు చేసేటటువంటి పెరుగుతుంది. వాళ్ళలో ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే మంచి ఆహారం తీసుకుంటారో వాళ్ళలో మంచి బ్రెయిన్ యొక్క ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. ఈ మంత్ అంతా కూడా పోషణ మహాన్ అనేటువంటి కార్యక్రమం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు, మేము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఉమెన్ డిగ్నిటీ డే అంటే మహిళలకి గౌరవించే దినమని మేము ప్రకటించినాము. 3 నెలల నుంచి ఈ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాం. లాస్ట్ వీక్ రావాలనుకున్నాం, మిస్ అయ్యి వేరే గుంటూరులో చేశాం. సో మీకు అందరికీ ఈరోజు శుక్రవారం, ప్రతి శుక్రవారము ఉమెన్స్ డిగ్నిటీ డే, విష్ యూ హ్యాపీ డిగ్నిటీ డే అని నేను మనస్ఫూర్తిగా
మీకందరికీ అభినందిస్తున్నాను. అయితేనే మనం అందరు కలిసి ప్రతి శుక్రవారము మహిళలకి గౌరవించి ఆమె ఏం చేస్తుంది, ఆమె ఏ విధంగా పైకి వచ్చింది, కష్టాలు ఉండే వాళ్ళ నుంచి పైకి వచ్చిన అలాంటి మహిళల్ని గౌరవించండి, సత్కరించండి అని నేను కోరుకుంటున్నాను. మా మహిళా కమిషన్ తరఫున మన పక్కన మన పక్షపాతి మన మన అన్నంలో జగనన్న కాబట్టి ప్రతిది స్కీమ్ ని మీరు తీసుకోండి, వాడండి, ఇంకా మునుముందు ఇంకా మంచి జరుగుతుంది కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి సారీ చెప్తూ నేను లేట్ అయినందుకు మాట్లాడలేకపోతున్నాను. పోషకాహారాన్ని గురించి స్త్రీలకు తెలియజెప్పడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పోషకాహార లోపం అంటే మనకి ముఖ్యంగా ఐరన్ లోపము, జింక్ లోపము, తర్వాత విటమిన్లు లోపము ఉంటాయి. సామాన్యంగా ఈ మటన్ చికెన్ తినే వాళ్ళకందరికి కూడా బీట్లో ఉంటుంది, మిగతా విటమిన్లు కొంచెం తక్కువగా ఉంటాయి. దానికి ఏమంటే మన దినాలుగా పులుకూరలో ఐరన్ బాగా ఉంటుంది, పులుకూర తింటే అదే మన పాలక్ కూర తింటే మనకు ఐరన్ దండిగా లభ్యమవుతుంది, మన హెమోగ్లోబిన్ బాగా ఉంటుంది. కాబట్టి తక్కువ ఖర్చుతో మనం మంచి ఆహారం తినచ్చు. బాగా పెట్టండి, కూరగాయలు బాగా పెట్టండి, అప్పుడు వాళ్ళు ఆహారంగా బాగుంటారు. పొద్దున్నే 6 గంటలకి లేపి ఆ పిల్లోడికి ఎగ్ పెట్టేస్తే మంచి పోషక పదార్థాలు లభ్యమవుతాయి, ఆ పిల్లోడు కూడా ఆరోగ్యంగా ఉంటాడు, ఏ విధమైనటువంటి రోగ పరిస్థితులు కూడా ఉండవు. కాబట్టి మనం అంతా తక్కువ ఖర్చుతోనే మంచి పోషకాలు పొందవచ్చు. కూరగాయలు ఇవాళ ఒక్కొక్కసారి మనకు చాలా తక్కువ రేట్లకు ఉంటాయి. టమోటాలు అప్పుడంటే 150 రూపాయలు 200 రూపాయల వరకు ఉన్నాయి. మన కూరగాయలలోనే మనకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు దొరుకుతాయి. మనం దినాము ఒక ఎగ్ ఇస్తే తల్లులు కూడా ఒక ఎగ్ తింటే స్టేట్ మొత్తం తిరుగుతున్నాం.